రంగారెడ్డి జిల్లా మధుబన్ కాలనీలోని ఫుట్పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఫుట్పాత్లు ఆక్రమించి వాణిజ్య కార్యక్రమాలు సాగిస్తున్న వారిపై కొరడా జోలిపిస్తున్నారు. అక్రమాలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్. భారీ బందోబస్తు మధ్య పలు వాణిజ్య సముదాయాలను తొలగించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా మధుబన్ కాలనీలోని ఫుట్పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, ప్రస్తుతం అయితే రాజేంద్ర నగర్ సర్కిల్ మల్లెద్రపల్లిలో ఉన్నటువంటి మధుబన్ కాలనీలో చాలా వరకు కూడా ఫుట్పాత్లను ఆక్రమించి గత కొద్ది రోజుల నుంచి కూడా చాలా వరకు అక్కడ సముదాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పైన కూడా ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు అలాగే డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఇటు పోలీసు బందోబస్తు ఉన్నాడు. మధ్య అక్కడ ఫుట్పాత్ పై నిర్మించినటువంటి షెడ్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులు చూసివేయడం జరిగింది. సో చూసుకోవచ్చు కూడా మన రిజోర్ట్స్ లో ఒక్కొక్కటిగా చాలా వరకు కొద్ది రోజుల నుంచి కూడా కొద్ది సంవత్సరాల నుంచి కూడా చాలా వరకు కూడా ఫుట్పాత్లను ఆక్రమిస్తున్నారు. దీనిపై కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇటు హైదరా అధికారులు కూడా దానిపైన ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం జరిగింది. అలాగే ఇటు మున్సిపల్ అధికారులు కూడా మున్సిపాలిటీ అధికారులు కూడా ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఎవరెవరైతే ఫుట్పాత్లను నిర్మించి అక్కడ నిర్మాణం చేపడుతున్నారో వాటి పైన కూడా ఫుల్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాగే కొనసాగితే రోడ్డును మొత్తం కూడా ఆక్రమించే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి ఈ పరిధి పరంగా ఈ నేపథ్యంలో ఇటు అధికారులు అయితే పూర్తిగా వాటిపైన ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజు అయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మధుబన్ కాలనీలో అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా అక్కడ భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి షెడ్లను అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం చాలా రోజుల నుంచి కూడా అక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొంచెం మాత్రం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నాము, ఇప్పుడు మాకు జీవనాధారమైనటువంటి షెడ్లు ఇవన్నీ తొలగిస్తే ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొంచెం రోధిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇక్కడ మీరు కొద్ది రోజుల నుంచి ఉన్నారు, జీవనం కొనసాగిస్తున్నారు మీరు, కానీ ఇప్పుడు ఇది రోడ్డు పూర్తిగా ప్రభుత్వ స్థలం కాబట్టి ఇది కూల్చివేయాల్సిందని చెప్పేసి కూడా ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళకు పోలీసులు అక్కడ నచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇటు హైదరాబాద్ నగరంలో ఎవరైతే ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుంటారో, షెడ్లు ఏర్పాటు చేసుకుంటుంటారో, ఎవరైతే ఇతరత్ర పనులు కూడా చేస్తుంటారు అంటే వాళ్ళ జీవనాధారం కొనసాగించడానికి పండ్ల షాప్స్ కానీ ఏదైనా కూరగాయల షాప్స్ కానీ ఇలా షాప్స్ పెట్టేసి తర్వాత అధికారులకు ఇంత కొంత ఆ లోకల్ గా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు కొంచెం లంచం ఇచ్చేసి తర్వాత వాళ్ళు జీవనం కొనసాగించే క్రమం అయితే ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. కానీ వాటన్నిటి కూడా చెక్ పెట్టే ప్రయత్నంలో అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక నుంచి రోడ్డును ఆక్రమించి ఎవరు కూడా ఫుట్పాత్లపై ఎవరు నిర్మాణాలు చేపట్టద్దు, ఎవరైతే అలా చేపడతారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం మేము. ఎందుకంటే పూర్తిగా ఫుట్పాత్లు అంటే అక్కడ నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అలాగే అది రోడ్డు ప్రభుత్వ స్థలం కాబట్టి రోడ్డు విస్తరి మళ్ళీ ఏమైనా పనులు చేపట్టినప్పుడు ఆర్గ్యుమెంట్స్ కూడా చేయాల్సిన పరిస్థితి అవుతుంది, అప్పుడు మళ్ళీ ప్రజలే వ్యతిరేకత అనేది కొనసాగుతుంది. సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి ముందుగానే అధికారులు ఇలా చర్యలు తీసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నేపథ్యంలో ఎక్కడ కూడా ఫుట్పాత్లపై నిర్మించినటువంటి అక్రమాలు ఉన్నాయో అక్కడైతే యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే అక్కడ పూర్తిగా పోలీసు బందోబస్తు నడిమైతే ఫుట్పాత్ పై నిర్మించినటువంటి షెడ్ అయితే కూల్చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది.